ఏం డైలాగులు కొట్టి 15 లాక్ దేతం అన్నాడు. మొత్తం విదేశాల్లో ఉన్న నల్లధనం అంతా వట్కస్తా, మొత్తం పేదోళ్ళకు వంచుతా, 15 లాక్ 15 లాక్ అన్నాడు. ఇప్పుడు ఏం చేసిండు మరి? ఏదైనా మోడీ గారు నల్లధనం అంటే తెల్లముఖం వేసి మెమ్మెమ్మె బెబ్బెబ్బే అని అడిగలడ విక్తుడు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? రైతుల ఆదాయం డబల్ చేస్తా, రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు. ఏది నరేంద్ర మోడీ 2014లో? 2022 సంవత్సరం కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్నాడు. అయిందా డబల్? కష్టాలు డబల్ చేసిండు తప్ప నరేంద్ర మోడీ ఆదాయం డబల్ చేసినాడు. మా ఆడబిడ్డలు ఇక్కడనే ఉన్నారు. సిలిండర్ ధర ఆనాడు 400 రూపాయలు ఉండే మోడీ వచ్చినప్పుడు ఏమన్నాడు? ఆనాడు మన్మోహన్ సింగ్ను పట్టుకొని, అప్పుడున్న ప్రధానమంత్రిని పట్టుకొని, శాతగానోడు ప్రధానమంత్రి ఉన్నాడు, ఒక దద్దమ్ ఉన్నాడు, అందుకే సిలిండర్ ధర 400 అయ్యింది, ఆ సిలిండర్కు పోయి దండం పెట్టుండ్రి, దండం పెట్టిపోయి నాకు గుద్దుండ్రి, గుద్దుతే మీకు సిలిండర్ నేను 300కే 200కే ఇస్తాను నరికిండు. ఇవాళ ఎంతున్న సిలిండరు? 1200 రూపాయలు ఉన్నదా? మరి 400 రూపాయలున్న సిలిండర్ను 1200 రూపాయలు చేస్తే మరి మనం ఎన్ని తిట్టాలి ఆయనను? అప్పుడు 400కే గన్ని తిట్లు తిట్టిండు. ఇక ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు కరీంనగర్ ఎంపీ, ఇక గిసోంటి బంగారం వస్తుంటే వినోద్ కుమార్ను కథం చేసి, బంగారం వస్తుంటే వినోద్ కుమార్ను ఒడగొట్టుకొని ఓ పిచ్చోని తెచ్చిపెట్టుకున్నాం మనం కరీంనగర్ ఎంపీ. వాడు మన కరీంనగర్ పార్లమెంటు పర్వంతా దేశమంతా తిత్తాడు. తెల్లారులేతే ఏం మాట్లాడతాడు? దేవుడన్నా మా మోడీ, దేవుడు 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 అంటాడు. ఎవనికి దేవుడు? ఎక్కడ దేవుడు? ఏ ఊరికి దేవుడు? అయితే గీతే అదానికి దేవుడు, నీకు దేవుడు, మాకేం దేవుడు? 400 రూపాయలు ఉన్న సిలిండర్ను 1200 రూపాయలు చేసినోడు మా ఆడబిడ్డలు దేవుడు అంటే ఒప్పుకుంటారా మీరు? ఆయన ఒప్పుకుంటారా? మోడీ దేవుడు అంటే 3 రెట్లు సిలిండర్ ధర పెంచినోడు దేవుడు అట. సిలిండర్ ధర ఒకటే పెరిగిందా? పప్పు ధర, ఉప్పు ధర, నూనె ధర, చింతపండు ధర, అన్ని ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎందుకు? ఒక్కటే ఒక కారణం, నరేంద్ర మోడీ. ఎందుకు నరేంద్ర మోడీ అని నేను అంటున్నా? ఎందుకంటే ఆనాడు ఏం చెప్పిండు నరేంద్ర మోడీ? డీజిల్ ధర, పెట్రోల్ ధర 70 రూపాయలు ఉన్నప్పుడు లీటర్కు చాలా పిరమున్నది అన్నాడు. చాలా పిరమైంది, చాలా తప్పు ఇది, నేను వస్తే 40 రూపాయలకే ఇస్తా అన్నాడు పెట్రోల్ డీజిల్. ఇప్పుడు ఏమైంది? ఎంత అయింది? ఇప్పుడు 110 రూపాయలు అయింది పెట్రోల్, 100 రూపాయలు అయింది డీజిల్. మరి ఈ పిరమైన ప్రధానమంత్రి గారు, ప్రియమైన ప్రధానమంత్రి కాదు, ఈ పిరమైన ప్రధానమంత్రి వల్ల ఉప్పు ధర, పప్పు ధర, చింతపండు ధర, నూనె ధర, డీజిల్ ధర పెరిగినాక అన్ని పిరమై కూర్చున్నాయి. మొత్తం దేశమంతా ఆగమాగమై అల్లాడిపోయే పరిస్థితి వచ్చింది. అప్పులు ఆకాశంలో, అవినీతి ఆకాశంలో, అదానీ ఆకాశంలో, సామాన్యుడు మాత్రం పాతాళంలో పోయే పరిస్థితి నరేంద్ర మోడీ ప్రభుత్వం వల్ల వచ్చిందా లేదా దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏ ఒక్కలకు లాభం జరిగిందా ఈ దేశంలో నరేంద్ర మోడీ వల్ల? ఆలోచన చేయండి. అడ్డమైన మాటలు మాట్లాడతారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు. మోడీ దేవుడు అనుడే కాదు, ఇంకేం మాట్లాడతాడా కరీంనగర్ ఎంపీ? తెల్లారు లేస్తే మసీదులు తవ్వుదాం, మసీదులు తవ్వుదాం, తవ్వితే అలా శివం దొరికితే మీది, శివం దొరికితే మాది అంటాడు. ఇందుకోసం ఆయన ఎంపీని చేసింది మసీదులు తవ్వితందుక. ఎందుకు? ఎంపీలు ఏం పని చేయాలి? ఎమ్మెల్యేలు ఏం పని చేయాలి? ఇవాళ నేను ముస్తాబాద్కి వచ్చి ఏ ఊరికి వచ్చినా ఈ పని చేసిన నేను, గిన్ని కోట్ల రూపాయల పని చేసిన అని చెప్పి నేను చెప్పే ముఖం తెలివి నాకున్నది. ఇగో రైతు బంధుకి ఇంత వచ్చింది, రైతు బీమాకి ఇంతమందికి వచ్చింది, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవాళ మొత్తం రాష్ట్రంలో 12 లక్షల మంది ఆడబిడ్డలకు వచ్చినాయి, కేసీఆర్ కిట్లు 11 లక్షల మంది ఆడబిడ్డలకు వచ్చినాయి అని చెప్పే ధైర్యం నాకున్నది. నేను అడుగుతా ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులారా, ముఖ్యంగా కరీంనగర్ ఎంపీ గారు, మీకున్నదా సత్తా? ముస్తాబాద్కి వచ్చి చెప్పే దమ్ముందా? నేను వచ్చినాక ఎంపీ అయినాక మా నరేంద్ర మోడీ ప్రభుత్వం వల్ల యోగి ఫలానా పని చేసిన అని చెప్పే ముఖం తెలివి ఉన్నదా నీకు? ఎంతసేపు ఇది తవ్వుదాం అది తవ్వుదాం, తవ్వుదాం, తవ్వితే కాలువలు తవ్వుదాం, సాగునీరు తెద్దాం, బ్రహ్మాండంగా రైతులను కాపాడుకుందాం, తవ్వుదాం, బ్రహ్మాండంగా పునాదులు తవ్వి డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి పేదవాళ్ళకు అందజేద్దాం, తవ్వుదాం కావాలంటే ఫ్యాక్టరీలు కడదాం, పరిశ్రమలు కడదాం, పిల్లలకు కొలువులు ఇద్దాం. తవ్వుతే గవి తవ్వాలి కానీ గతాన్ని తవ్వుకుంటా పోతే పెంకాసులు వెళ్తాయి తప్ప ఏమి వెళ్ళాయి. పాత పంచాయతీలు అన్ని తవ్వుకుంటా అప్పుడు అక్బరట, బాబరట, ఔరంగజేబట, మన్నట, మసానమట, వాడెవడో ఎప్పుడు తచ్చిండో ఎప్పుడున్నాడో మనకి ఎరగకూడలేదు. ఇంకొక మాట నాకు అర్థం కాదు, మాట్లాడితే తెల్లారు లేస్తే అన్నా ఇవాళ ఏం వారం అన్నా, ఇవాళ ఏం దేవుడు అన్నా, రేపేం వారం అన్నా, రేపేం దేవుడు అన్నా, ఈ దేవుళ్ళు క్యాలెండర్లు చేస్తుంది గిన కావనా మనకు? మనకు లేరా దేవుళ్ళు? ఇల్లు వచ్చినాకనే దేవుళ్ళు తెలుసా మనకు? ఇల్లు వచ్చినాకనే గుళ్ళు ఉన్నాయి, ఇల్లు వచ్చినాకనే దేవుళ్ళు వచ్చిండ్రు, ఇల్లు వచ్చినాకనే దేవుళ్ళు ఎరకైనరా మనకు? ఇదివరకు మనకు పండుగ లేదు, ఆచారం లేదు, దేవుడు తెలియదు, గుడి తెలియదు, ఈ సిపాయిలు వచ్చినాకనే మనకు అన్ని తెలిసినాయా?